ఉన్నంత వరకు రాజకీయాల్లో నేను టీడీపీ పార్టీకి ఒక బంటుగా ఉంటానంటూ చెప్తున్నారు ఎన్టీఆర్ ఈ విషయం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నదే అవసరం ఉన్నప్పుడు తప్పకుండా నా పూర్తి సహకారాన్ని పార్టీకి అందిస్తారు ఎందుకంటే ఇది మా తాతగారు నెలకొల్పిన పార్టీ దీన్ని కింద పడుతుంటే చూస్తూ ఊరుకోలేను ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు రావాలనుకున్నప్పుడు నేను వస్తానంటూ చెప్పారు అంతవరకు తనని ఈరోజు ఈ స్థాయిలో పెట్టినటువంటి నా అభిమానుల కోసం అలరించి సినిమాలు తీయడమే నా బాధ్యతగా పెట్టుకుంటానంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు పార్టీ గురించి కూడా ఆలోచనలు పడ్డారట కారణం పదే పదే టీడీపీ పార్టీ తరపు నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని రాజకీయాల్లో ఉండాలంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్న ఈ తరుణంలో స్వయంగా మన సీఎం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఎన్టీఆర్ ని సంప్రదించినట్టు సమాచారం సో ఈ సందర్భంగా తారక్ మరి చంద్రబాబు నాయుడుకి కూడా మాట ఇచ్చినట్టుగా చెప్తారు అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి ఓ మాట ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానంటూ మరి నా తరపు నుంచి మీకు ఇది పూర్తి హామీ ఎప్పుడు అవసరం ఉన్నా చెప్పండి నేను తప్పకుండా వస్తాను మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఉంటాయి టీడీపీ పార్టీ నేను ఒక పరాయి పార్టీగా భావించడం లేదు నా సొంత పార్టీగా నేను అనుకుంటారు కానీ ప్రస్తుతం హేమ హేమీలు ఎందరో ఉన్నారు నా అవసరం అంతగా లేదనిపిస్తోంది అందుకే దూరంగా ఉంటున్నాను ఒకవేళ నా పార్టీకి కావాల్సినటువంటి సేవలు ఏవైనా ఉంటే చెప్పండి తప్పనిసరిగా ఓ సేవకుడిగా వచ్చి చేసి వెళ్తాను అంటూ చెప్పారట మొత్తానికి జూనియర్ ఇంటర్ చెప్పిన మాటల్లో మరి చంద్రబాబుకి అర్ధా ఎన్ని వినిపించినా మరి తారక్ మాత్రం టీడీపీ పార్టీ కోసం గట్టిగా తన వాయిస్ వినిపిస్తారనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందట చంద్రబాబుకి